ఉద్వేగ క్షణాలని నా భర్త సమాధితో పంచుకోవాలని చెప్పి నేను రావటం జరిగింది. నిజంగానే, ఎందుకంటే కాలం చాలా గొప్ప పెద్ద తీర్పరే. ఎవరు ఎన్ని రకాలుగా తప్పించుకున్నా, ఎన్ని పాపాలు చేసి ఎన్ని రకాలుగా వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నా, చివరికి అదే వ్యవస్థ చేతిలో చిక్కిపోతారనే దానికి నిన్న జరిగిన ఉదాహరణ సాక్ష్యం. అందువల్ల ఈరోజు నేను చెప్పటం కాదు, ఎన్టీఆర్ గారు ఆ రోజు అదే మాట చెప్పారు. ఎప్పటికీ ఇతను తప్పించుకోలేడు, ఇతను అన్ని తప్పులే చేస్తున్నాడు, ఇతను అన్ని పాపాలే చేస్తున్నాడు, ఏదో ఒకరోజు ఇతను దొరికిపోతాడు, న్యాయదేవత ఊరుకోదు అని చెప్పి స్వయంగా ఎన్టీఆర్ గారు ఆ రోజు చెప్పిన మాటల్ని మరొకసారి గుర్తు చేసుకుందామని చెప్పి నేను ఈరోజు నా భర్త సమాధి దగ్గరికి రావటం జరిగింది. 74 ఏళ్ల వయసులో ఆయనకు తీరని అవమానం జరిగిందో, చెప్పులేసి అవమానం చేశారు, ఆయన 8 నెలలు తిరగకుండానే అధికారాన్ని లాగేశారు, పార్టీ నుంచి బహిష్కృతిని చేశారు, ఎన్ని అవమానాలు. చివరికి 17వ తారీఖును కూడా ఆయన ప్రజాగర్జన సింహగర్జన సదస్సు ఏర్పాటు చేసుకుందాం అనుకున్న తరుణంలో మరి ఆ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసి రూపాయి కూడా ఆయనకు అందకుండా చేస్తే, అదే రాత్రి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన సంగతి ప్రపంచమంతా తెలుసు. అయినా సరే వాటన్నిటినీ కూడా మాయబుచ్చి అనేక రకాలైన అబద్ధాలతో నా మీదే నిందలేస్తూ, ఇన్ని సంవత్సరాలుగా నేను నిలబడ్డానంటే కేవలం నాకు జరిగిన అవమానాల కోసం కాదు, నా భర్తకు జరిగిన అవమానాలని ప్రజలకి ఎట్లయినా నేను వాస్తవాలు ఏంటని చెప్పాలి అనే ఉద్దేశంతోనే బ్రతికున్నాను. ఎందుకు బ్రతికానో కూడా నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉంది. నా ఆశయం ఒకటి, నా భర్త నాకు నిర్దేశించాడు. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు, ఏడవకు, బయట ఎప్పుడూ నువ్వు ఏడవద్దు, అలాగే పిరికిగా పారిపోబోకు, ఏమైనా సరే ప్రాణాలు పోయినా సరే నువ్వు నిలబడు పోరాటంలో, పోరాటం అప్పుడే నా భార్య అనిపించుకుంటావు నువ్వు అనేటువంటి మాటలు ఆయన యాదృచ్ఛికంగా చెప్పారో ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ వాటిని ఎప్పుడూ కూడా నేను నాకు ఒక గురువులాగా, ఒక దైవంలాగా, నిజంగా కూడా అన్నీ నాకు ఆయనే, సర్వము తనే అయ్యారు, తండ్రి అయ్యారు, అన్నదమ్ములు అయ్యారు, దేవుడయ్యారు, మరి అదేవిధంగా నాకు గైడ్ అయ్యారు, నాకు మా గురువు అయ్యారు, ఇన్ని రకాలుగా నా మార్గ నిర్దేశనం చేసినటువంటి నా దైవం, ఆ రోజు అల్లాడిపోయినటువంటి సంఘటన ఏ ఒక్క క్షణం కూడా నేను మర్చిపోలేదు నా జీవితంలో. ఈ 26 ఏళ్ల కాలంలో ఎన్ని కన్నీళ్లు కార్చానో లోపల లోపల అది నాకు తెలుసు. ఎంత బాధ అనుభవించాను, వీళ్ళు ఇంకా కూడా చేస్తున్న అవమానాలు, వీటన్నిటినీ కూడా నేను లెక్క చేయకుండా ఎందుకు బ్రతుకున్నాను అంటే నాకు అర్థమైంది. ఈరోజు నా భర్త ఆశయం ఏదో నేను ఇంకా అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు జరిగిన అన్యాయం ఈ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఉంది. ఎవరైతే ఆయన వెన్నుపోటు పొడిచి ఎంత నీతికి మారురూపం ఎన్టీఆర్ గారు, ఎంత నీతిమంతుడో అందరికీ తెలుసు. ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము ఆశించకుండా అంత నిజాయితీగా కేవలం రూపాయి జీతంతో బ్రతికినటువంటి ఆయన, ఆయన ఇంట్లోనే ఒక శనిలాగా, ఒక విషంలాగా, పాలకుండలో ఒక విషబొట్టులాగా ఇతను ప్రవేశించాడు. దారుణమైనటువంటి అవినీతితో రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. చివరికి ఎన్టీఆర్ జీవితాన్నే సమాప్తం అయ్యేట్లు చేశాడు. ఎన్ని అవినీతి కేసులు, ఎన్ని నేను కూడా వేసిన కేసు ఉంది, ఇన్ని అవినీతి కేసులు అన్నిటినీ కూడా అతను చాలా సమర్థవంతంగా మరి అన్ని వ్యవస్థల్లో కూడా తన మనుషులను పంపించుకొని అలాగే మేనేజ్ చేసుకుంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం, సంపాదించటం కోట్లాది రూపాయలు, మళ్ళీ ఆ డబ్బును వెచ్చించటం, వ్యవస్థలను కొనుక్కోవటం, ఇంత దారుణంగా మోసం చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా మరి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. కానీ ఏదో ఒకనాటికి ఒక సామెత ఉందనే ఉంది, యాదృశి క్రియతే కర్మ తాదృశి భుజ్యతే ఫలమని. నువ్వు చేసే కర్మ ఏదైతే ఒకటి ఉందో అదే ఆ ఫలితాన్ని నీకు అందిస్తుంది అనేటువంటి నీతి సూక్తి ఇది. ఇది అక్షరాల ఈరోజు మనం కళ్ళారా చూసాము. ఇన్ని సంవత్సరాలు అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ కావచ్చు, మరి 14 ఏళ్ల ముఖ్యమంత్రి కావచ్చు, కానీ అతని 14 ఏళ్ల చరిత్రలో, 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అతను ఏం చేశాడని ఒక్కసారి నేను ఈరోజు నేను కోపంతో మాట్లాడలే. అయిపోయింది, నా కోపం అంతా తీరిపోయింది. నేను ఒక్కటే చెప్తున్నాను ఇప్పుడు కూడా, బాబు మీకు తీరిక దొరికింది, చక్కగా 14 రోజులు రిమాండ్లో ఉన్నారు మీరు. అందువలన ఈ సమయంలో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి,
ఒక్కసారి మనిషి మీలో ఉండే మనిషిని మేల్కొల్పండి. మీలో ప్రతి మనిషిలో మానవత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్ని ఒక్క క్షణమైనా మనం బయటికి తీసుకురాగలిగితే మనం చేసిన తప్పులేంటనేది మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ మామగారికి ఎంత ద్రోహం చేశారో, మీరు ఆ రోజు ఎంత అన్యాయం చేశారో. మరి దాదాపుగా ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి మనిషి ముందుగానే ఆయన అవమానాలతో, ఆ బాధతో ఆయన ముందుగా ఎందుకు చనిపోయారు? ఇదంతా ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా ఆయన 74వ ఏట మీరు చేసిన అవమానాలకు ఆయన గుండె ఆగిపోయింది. అదే 74వ ఏట మీకు కూడా ఇదే అవమానాల పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన అవమానాలు వేరు, ఆయన మీరు చేసిన అన్యాయమైనటువంటి అవమానాలు. కానీ మీరు స్వయంకృత అపరాధం, మీరు చేసుకున్న పాపాలు చిట్ట ఇదంతా కూడా, మీరు చేసిన అవినీతికి ఈరోజు ఎవరు, ఇది ఒక పార్టీయో లేకపోతే ఒక వ్యక్తిగతంగానో ఎవరు ఆరోపించినటువంటి కాదు కదా, పూర్తిగా నిఘా కేంద్ర సంస్థలు, ఐటీ సంబంధించినటువంటిది కూడా మొన్న కేసు అమరావతి కన్స్ట్రక్షన్ సంబంధించి అది కూడా బయటపెట్టింది. అలాగే ఈరోజు దీంట్లో కూడా మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ కేసులో కూడా మీరు బయటపడ్డారు. ఇంకా కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పోలవరానికి సంబంధించిన కేసులు ఉన్నాయి, అదేవిధంగా పట్టిసీమకు సంబంధించిన అవినీతి కాగు లాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా బయటపెట్టినాయి. ఇలాంటి అవినీతి కేసులు, జీవితం అంటే అధికారం అంటే ప్రజలను దోపిడీ చేయటానికేనా అనే ఒక సందేశాన్ని ఇచ్చిన మీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు మీకు ఒక్క కొడుకు, ఒక్క మనవడు, వీళ్ళ కోసం ఇన్ని లక్షల కోట్లు అవసరమా? ఈ ధనం ఏమన్నా పోయేటప్పుడు మీ వెనక వస్తుందా? అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా నేను చెప్తా ఉన్నాను, ఎన్టీఆర్ కుటుంబానికి కూడా, వాళ్ళ కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఇప్పుడైనా బాబు ఆలోచించండి, నిప్పులాగా బ్రతికిన మీ తండ్రి జీవితం ఎక్కడ, అందరికీ ఆదర్శంగా నిలబడ్డటువంటి ఆ మహానుభావుడి చరిత్ర ఎక్కడ, దేశమంతా కూడా స్వామీజీ లేకపోతే గొప్ప నేత అని కొనియాడినటువంటి అటువంటి మహానుభావుడు కడుపున పుట్టినటువంటి మీరు ఒక అవినీతి పరుడు, ఒక అక్రమదారుడు, అదేవిధంగా ఈ విధంగా తన అధికారం కోసం ఎవరినైనా సరే తడిగుడ్డుతో గొంతులకు వస్తారంటారే, అలాగ చేయగలిగినటువంటి మనిషిని బెదిరిగా కత్తులతో పెట్టి పొడిస్తేనే హత్యలు కాదు కదా, ఈ విధంగా చనిపోయేట్టు చేసి అవమానాలతో చనిపోయేట్టు చేయటం కూడా ఒక హత్య క్రిందే వస్తుంది. అధికారం కోసం మీ అందరినీ కూడా అమాయకుల్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకుని ఆడించిన ఈ మనిషి నైజమేంటో, ఇతని అవినీతిని మీరు సహిస్తారా? నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ కుటుంబాన్ని, ఇతని అక్రమాలను మీరు సహిస్తారా? ఇన్నాళ్లుగా చేసినటువంటి చూడండి, ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి దొరికిపోయాడు. ఇది ఎవరు, ఇది కక్షతో చేసినటువంటిది కాదు, పార్టీ ఆరోపించింది కాదు, లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి చర్య కాదు, ఇది పూర్తిగా దొరికిపోయి ఈ కేసుల్లో పట్టుబడ్డాడు. కోర్టు కూడా తీర్పిచ్చినటువంటి ఈ సందర్భంలో ఇంకా వస్తాయి ఇతని కేసులన్నీ కూడా ఒక్కొక్కటి ఈరోజు బయటకు వస్తాయి. ఆఖరికి నేను వేసిన కేసు కూడా మొన్న సుప్రీంకోర్టులో కొట్టేయించుకున్నారు. రమణ వెళ్ళిపోయే ముందు ఆ కేసు కొట్టేశారు. ఎన్నాళ్ళో నడిచింది నా కేసు, కానీ ఎక్కడా కూడా దాన్ని విచారణకు రానివ్వరు. ఏ ఒక్క కేసు కూడా విచారణ ఎదుర్కోకుండా చివరికి ఇతను ఆ విధంగా తప్పించుకున్నాడు, చట్టాన్ని ప్రజల కళ్ళు కప్పాడు. కానీ ఈరోజు మాత్రం అదే న్యాయదేవత కళ్ళు తెరిచింది. ఒక్కసారిగా ఈ పాపాలు ఎన్నాళ్ళు భరించాలి అనేది నిజంగా జడ్జి ఎవరో పేరు కూడా నాకు తెలియదు, ఎవరు ఎవరో మహా తల్లి, నిజంగా ఆమెకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆమెను బెదిరించడానికి కూడా ప్రయత్నం చేశారు, చాలామంది లాయర్లు ఇంటికి వెళ్ళారట. అయినా సరే ఆమె ఎక్కడా జంకకుండా తను అనుకున్నటువంటి న్యాయానికి సాక్షిగా ఆమె నిలబడి చేశారు. అలా మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరు తప్పు చేసినా సరే, ఎవరు నేను చేసినా ఇంకొకళ్ళు చేసినా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అనేది న్యాయ వ్యవస్థ ధర్మం. ఈ సమాజం ఎవరిని చూసుకొని బ్రతుకుతుందంటే న్యాయాన్ని చూసే బ్రతుకుతూ ఉంది. మీ వ్యవస్థలో మాకు న్యాయం జరుగుతుంది, మీ కోర్టుకు వస్తే మేము ఏదో మాకు లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో సామాన్యుల జీవితాలు అయితే ఎలా మగ్గిపోతున్నాయి, ఆ కేసులు బయటికి కూడా రావు. కానీ సమాజాన్ని దోపిడీ చేస్తున్న వ్యక్తుల విషయంలో మాత్రం దయచేసి, నేను న్యాయ వ్యవస్థకు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాను, నేను
ఇలా సమాజాన్ని దోపిడీ చేస్తున్న వ్యక్తులను మాత్రం ఆ విషయంలో మీరు ఏమీ దయ చూపించొద్దు. వాళ్ళ నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి ఏ సెక్షన్స్ ప్రకారం ఎలాంటి కేసులు ఉన్నాయి వాటిని చేయండి. ఎవరు తప్పించుకున్నారో చెప్పండి. లాలూ ప్రసాద్ యాదవ్ నా వయసులో అతను అరెస్ట్ చేయలేదు, అతను ముఖ్యమంత్రిగా చేసిన వాడే కదా. అలాగే జయలలిత తప్పించుకుందా? అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత సుప్రీంకోర్టులో కానీ అటువంటి న్యాయం కోసమే మొత్తం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈరోజు దొరికిపోయాడు, దొరికిపోయిన దొంగ అతను. అందువలన వేరే వేరే ఇంకేది ఆపాదించాల్సిన అవసరం లేదు. అలాగే మీడియా వ్యవస్థ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తుంది ఒక్కటే, మీ ఎందుకంటే రెండో స్తంభం మీరు ఈ సమాజానికి, ఒక రెండో స్తంభం మీరు. ఈ నాలుగు స్తంభాల్లో ఒకటైనటువంటి ఈ పోల్ కూడా కొంచెం స్థిరంగా నిలబడగలిగితే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఈ పెద్దవాళ్ళు, ఈ దోపిడీ వర్గం, ఈ విధంగా ఇతరుల పొట్టను కొట్టేటువంటి ఇటువంటి వర్గాలను మీరు దయచేసి సపోర్ట్ చేయకండి. న్యాయం కోసం నిలబడండి. ఆ న్యాయమే మళ్ళీ మిమ్మల్ని కూడా కాపాడుతుంది. ఏదో ఒకరోజు డబ్బు అనేది ప్రధానం కాదు అనే అంశాన్ని నా జీవితం చూస్తేనే తెలుస్తుంది. ఏ డబ్బుతో నేను నిలబడ్డాను? ఒక నిజంగా చెప్పాలంటే ఏమీ లేవు, నాకు ఆస్తులు లేవు, ఏమీ లేవు. నా భర్త నుంచి సంక్రమించిన ఒక ఇంటిని కూడా నేను అమ్మేసుకున్నాను డబ్బులు లేక చేతిలో. ఆ విధంగా నేను అయినా సరే ఒక నిజాయితీగా న్యాయం కోసం బ్రతికాను, నిలబడ్డాను గట్టిగా. నాకున్నది నా భర్త ఇచ్చిన ఆత్మస్థైర్యం ఒక్కటే. ఆత్మస్థైర్యంతో నేను నిలబడ్డాను గనుకనే నేను ఈరోజు నిజాన్ని నిర్భయంగా చూడగలుగుతున్నాను. నా కళ్ళతో ఈరోజు మరి ఈ అవినీతి పరుడికి జరిగినటువంటి ఈ శిక్షను నేను కళ్ళారా చూడగలుగుతున్నాను. అందుకే అది నా భర్తతో నేను పంచుకోవాలనుకున్నాను. నా భర్త ఈరోజు ఆత్మరూపంలో లేడు, ఆయన దేవుడైపోయాడు. నేను అదే అనుకుంటున్నాను. నేను ఆయన దేవుడిగా మారిపోయాడు. ఆత్మ అనేది కొన్నాళ్ళే ఉంటుందేమో నాకు తెలియదు, ఆ సిద్ధాంతం. కానీ ఆయన దేవుడిగా మారిపోయి అన్యాయాలను శిక్షించడానికి తను సర్వసన్నద్ధమయ్యి ఎప్పుడు నాతోనే ఉన్నాడనే భావనలోనే నేను బ్రతుకుతూ ఉన్నాను. నాకు ఊపిరి కూడా అదే. అందువలన అంతేకాదు, ఇతను చేసిన పాపాలన్నీ కూడా ఇన్నేళ్లుగా అతను ఏమేం చేశాడు అదంతా కూడా న్యాయస్థానం కక్కించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల సొమ్మును మళ్ళీ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. NTR అమర హై. NTR అమర హై. NTR అమర హై.